శ్రీ గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీమాత్రే నమః. మహాశక్తి, ఆదిశక్తి, పరాశక్తి, మూలశక్తి, ఏ పేర్లతో చెప్పినా ఈ సృష్టి మొత్తాన్ని నడుపుతూ ఉన్నటువంటి శ్రీమాత ఎవరైతే ఉందో ఆవిడ త్రిగుణాలతో మూడు రూపాల్లో ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం. తమోగుణ ప్రధానమైనప్పుడు అదే శక్తిని మహాకాళి అన్నాం. రజోగుణ ప్రధానమైనప్పుడు అదే శక్తి మహాలక్ష్మి. సత్వగుణ ప్రధానమైనప్పుడు అదే లక్ష్మి మనకి మహాసరస్వతి అన్న పేర్లతో. ఈ మూడు పేర్లతోనే కాక మనం నవరాత్రులు జరుపుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆలయంలోనూ అమ్మవారికి అవతారాలు ధరింపజేస్తూ ఉంటారు. ఈ అవతారాలు ఒక దేవాలయంలో మరొక దేవాలయంలో తేడాగా కనిపిస్తాయేమిటి అని పిల్లలు మన్ని అడుగుతూ ఉంటే సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పెద్దలమైనటువంటి మన మీద ఉంది. ఆ దేవాలయం ఏ సంప్రదాయానికి చెందింది అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఈ సంప్రదాయాలు మళ్ళీ మత సంప్రదాయాలని కాదండి, శక్తి ఆరాధనలోనే ఏ పురాణానికి సంబంధించిన సంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు అని. ఈ మహాశక్తి ఆవిర్భావానికి సంబంధించి మనకి పద్మపురాణం, దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం మొదలైనటువంటి పురాణాలలో చాలా వివరంగా, మార్కండేయ పురాణం, వీటిల్లో చాలా వివరంగా చెప్పబడి ఉంది. అయితే ఈ పురాణాల్లో ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క కల్పంలో జరిగినటువంటి శక్తి ఆవిర్భావానికి సంబంధించిన విశేషాలు ఉంటాయి. ఒక కల్పంలో మనకి మహిషాసురుడు ఉంటే మహిషాసురుణ్ణి మర్దనం చేసి మహిషాసురుణ్ణి సంహరించినటువంటి అమ్మవారు మహిషాసుర మర్దని మహాలక్ష్మిగా కనపడుతోంది. మరొక కల్పంలో శుంభని శుంభులుగా వాళ్ళు రాక్షసులు ఆవిర్భవించినప్పుడు వారిని సంహరించడానికి మహాసరస్వతిగా ఆవిర్భవించింది. ఈ మహిషాసురుడి యొక్క అనుయాయి ప్రధానంగా రక్త ఈయన తండ్రి ఈయనకి అనుయాయిగా వచ్చాడు. రక్తబీజుడు అన్న పేరుతో వస్తే అక్కడే మహాకాళి చండిక అన్న పేర్లతో వచ్చింది. చండుడు ముండుడు అనేటటువంటి వారిని ఈ మహిషాసురమర్దని నుండే, ఆ దేవి నుండే ఆవిర్భవించినటువంటి ఒక నల్లని కోపస్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి జగన్ ఆ తల్లి శక్తి చండుణ్ణి ముండుణ్ణి సంహరించితే అప్పుడు ఆ దేవి ఆవిడనేమంది, చండముండుల్ని సంహరించావు గనక చాముండా అనే పేరుతో పిలిచింది. ఇలాగా ఒక్కొక్క రాక్షసుని సంహరించటానికి దేవి లేక పరాశక్తి ఏ ఏ రూపాలని ధరించిందో వాటికి సంబంధించిన విశేషాలన్నీ మనకి ఆయా రూపాల్లో కనపడుతూ ఉంటాయి. అలా కనిపించేటటువంటి వాటిల్లో పశ్చిమ బెంగాల్ అని మనం చెప్పేటటువంటి చోట, బెంగాల్ ఆ ప్రాంతంలో జరిగేటటువంటి పూజల్లో దుర్గమాసురుడు అని అనేటటువంటి వాడిని లేక దుర్గాసురుడు అనే రాక్షసుని సంహరించినప్పుడు అమ్మవారికి ఉన్నటువంటి తొమ్మిది రూపాలను వారు ఆరాధించడం కనపడుతుంది. వీటిని నవదుర్గలు అంటారు. సాధారణంగా ఈ నవదుర్గలకు సంబంధించింది ఏమిటి అంటే ఎవరైతే యోగశాస్త్రపరంగా తొమ్మిది రోజులు సాధన చేస్తారో వారు ఈ రూపాల్లో ఉన్నటువంటి దుర్గను ఆరాధిస్తూ ఉంటారు. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి అని చెప్తూ ఉంటారు. అంటే శైలపుత్రి, బ్రహ్మచారిణి ఈ పదాలతో వరుసగా ఉండి చిట్ట చివరికి సిద్ధిదాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనేటటువంటి వాటితో ఉండేటటువంటిది. ఇందులోనే కాళరాత్రి, స్కందమాత, కూష్మాండ, కాత్యాయని ఈ పేర్లు కనపడుతూ ఉంటాయి. ఈ పేర్లతో తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది దుర్గలుగా ఆరాధించే సంప్రదాయం ఒకటి ఉంది. ఇది దుర్గగా అమ్మవారిని మనం ఆరాధించుకుంటే. అట్లా కాకుండా సప్తమాతృకలు ఉన్నారు. అంటే ఈవిడ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దేవతలందరూ తమ తమ శక్తులని అమ్మవారికి సహాయంగా పంపిస్తే ఆయా దేవతా శక్తులు ఆయా రూపాలు ధరించి వాళ్ల పేర్లతోనే ఉంటారు. బ్రహ్మ యొక్క శక్తి బ్రహ్మాణి, విష్ణువు యొక్క శక్తి వైష్ణవి, రుద్రుడి యొక్క శక్తి రుద్రాణి లేక కాళి, బ్రాహ్మి మాహేశ్వరి మాహేశ్వరి, కుమారస్వామి యొక్క శక్తి, స్కందుడి యొక్క శక్తి కౌమారి, వరాహస్వామి యొక్క శక్తి వారాహి, నృసింహస్వామి యొక్క శక్తి నారసింహి, ఇలాంటి పేర్లతో
వారి ఆయుధాలు అంటే ఆ దేవతల యొక్క ఆయుధాలు ఆ దేవతల యొక్క వాహనాలు ధరించి ఆయా శక్తులు వచ్చి అక్కడ యుద్ధం చేసి రాక్షస సంహారం చేయడం జరిగింది. ఇవి కొన్ని దేవాలయాల్లో కొన్ని సంప్రదాయాల్లో కనపడతాయి. ముఖ్యంగా మనకి శృంగేరి శంకర మఠానికి సంబంధించిన సంప్రదాయాలు ఉన్నటువంటి చోట మొట్టమొదటి రోజున జగత్ప్రసూతి అనేటటువంటి పేరుతో అంటే మహాలయ అమావాస్య అయిపోయింది ముందు మహాలయము సృష్టి మొత్తం అంతా కూడా లయమైపోయింది. అప్పుడు అమ్మవారు మళ్ళీ జగత్ప్రసూతి ఈ జగత్తునంతా తను ప్రసవించింది అన్న రూపంలో కనపడుతూ ఉంటుంది. అక్కడి నుంచి బ్రాహ్మి వైష్ణవి వారాహి మాహి ఇలా చెప్పుకుంటూ చిట్ట చివరికి మధ్యలో అన్నపూర్ణ మహాలక్ష్మి కామధేనువు అనేటటువంటి రూపాలతో వీరిక్కడ చేయడం జరుగుతుంది. అదే మళ్ళీ విజయవాడ కనకదుర్గ దగ్గరికి వెళ్ళేటప్పటికీ గాయత్రి మొదలైనటువంటి రూపాలు బాల ఇలాంటి రూపాలు మళ్ళీ మనకు అక్కడ మొట్టమొదట స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ అనే రూపంతో ప్రారంభించి చిట్ట చివరికి మహిషాసురమర్దనిగా చిట్ట చివరి లేక దుర్గ అనే రూపంతో చివరి అవతారం ఉంటుంది. అలాగే శ్రీశైలంలో కనుకున్నట్టయితే అక్కడ అమ్మవారి యొక్క అవతారాలు భిన్నంగా ఉంటాయి. అంటే ఏ పురాణాన్ని అనుసరించి ఏ రాక్షస సంహారానికి దేవి ఆవిర్భవించి ఎన్ని రూపాలు ఏ రోజున ధరించిందో ఆ రూపాలను ఆరాధించేటటువంటి సంప్రదాయం మనకి కనపడుతూ ఉంటుంది. ఈ చిన్న తేడా మనం తెలుసు గలిగి పిల్లలకి చెప్పగలిగినట్టయితే ఈ నవరాత్రుల్లో ఉండేటటువంటి ఆంతర్యం వాళ్ళకి అర్థమవుతుంది. అంటే యుగాలు కల్పాలు ఆ కల్పాల్లో అవతరించిన పుట్టినటువంటి రాక్షసులు ఆ రాక్షసుల్ని సంహరించడానికి అవతరించినటువంటి దేవి యొక్క స్వరూపం ఆవిడ 9 రోజులు ఏ రూపాలు ధరించి యుద్ధం చేసింది అన్నవి ఒక్కొక్క పురాణంలో చెప్పబడున్నాయి. అందువల్ల ఒక పురాణంలో మరో పురాణంలో స్వల్పమైనటువంటి పేర్లకు సంబంధించిన భేదాలే కానీ అక్కడ ఉన్నది రాక్షస సంహారమే ఎక్కడ ఉన్నది రాక్షస సంహారమే వీళ్ళని సంహరించినటువంటిది జగన్మాతయే మహాశక్తియే అనేటటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఉన్నా ఆ తల్లి ఎవరంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మనకి చండీ సప్తశతిలో చెప్తారు. ఆ దేవి ఏ శక్తిగా ఉంటుంది అంటే అన్ని శక్తులుగాను ఉంటుంది. శ్రద్ధారూపేణ లజ్జారూపేణ నిద్రారూపేణ క్షుధారూపేణ అంటే మనలో ఆకలి కూడా ఒక శక్తే నిద్ర ఒక శక్తే ఇన్ని రూపాల్లోనూ శక్తి సర్వజీవుల్లోనూ ఎలా ఉంటుందో అటువంటి శక్తిని మేము ఆరాధిస్తున్నాము అని చెప్పి దుర్గా సప్తశతి లేక చండీ సప్తశతి అనే పేరుతో మనకు కనపడేటటువంటి సప్తశతిలో మనకి కనపడుతూ ఉంటుంది. అటువంటి మహాతల్లికి మహా జగన్మాతకి నమస్తస్యే 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 నమో నమః. ఒక ఫ్లవర్ కి ఫుల్ ఆరెంజ్ కలర్ వేసుకున్నాం అన్నమాట. ఇలా కలర్ చేసుకున్న ఫ్లవర్స్ ని 2-3 అవర్స్ డ్రై అయ్యేలా చూసుకోవాలండి. చూసారా ఎంత అందంగా వచ్చాయో ఎంత ఈజీగా కూడా చేసేసాం కదా. ఇలా మనం సీరియల్ లైట్ తీసుకుందాం అండి. సీరియల్ లైట్ తీసుకొని వీటికి ఇలా లైట్స్ ఉంటాయి కదా ఇలా గుచ్చేసుకోవచ్చు అనమాట. ఇలా గుచ్చేస్తే మనం ఏ కలర్ వేసామో లైట్స్ ఆన్ చేసినప్పుడు ఆ కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇలా లైట్స్ ఉన్నాయి కదండి, ఇలా హోల్ పెట్టాం కదా.